అమిత్ షాతో కేటీఆర్ భేటీ చాలా కాలం తర్వాత కలవనున్న బీజేపీ బీఆర్ఎస్ కీలక నేతలు రేపు ఢిల్లీ పర్యటనలో కేటీఆర్ మెట్రో రైలు విస్తరణ కంటైన్మెంట్ భూములపై వినతి ఈ అంశాలపై కేంద్ర మంత్రులతోనూ సమావేశం రాజకీయ వ్యవహారాలపై కూడా ఇద్దరు చర్చించే అవకాశం అయిపోయింది బీజేపీ పని ఇక లేవనే లేవదు ఇది గనక జరిగినట్లయితే అమిత్ షాతోటి కేటీఆర్ భేటీ కనుక జరిగినట్లయితే ఇక్కడ పూర్తిగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే రీతిలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగే అవకాశం ఉంది అందులో నిజం ఎంత అబద్ధం ఎంత తెలియదు కానీ మొత్తానికైతే వీళ్ళిద్దరూ ఒకటే అనేటువంటి మెసేజ్ ఖచ్చితంగా గ్రౌండ్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పోయేటువంటి అవకాశం ఉంది నాకు తెలిసి ఇప్పటికే బీజేపీ వీక్ అయిపోయింది బీజేపీ జనాలు కానీ నాయకులు కానీ ఎక్కడ కూడా చూసే పరిస్థితి కనబడతలేదు వాస్తవంగా వీళ్ళిద్దరు భేటీ అయితే కనుక రేపు కేటీఆర్ పోయి కేంద్ర మంత్రులతో ఎవరో ఒకరితో భేటీ అయితే కనుక ఖచ్చితంగా వీళ్ళ ఇద్దరి బంధం మొత్తం చీకటి బంధం మొత్తం కూడా బయటపడేటువంటి అవకాశం మెండుగా ఉన్నది ఇక్కడ ఏమంటుండు ఉప్పు నిప్పులా ఉండే బీజేపీ బీఆర్ఎస్ లోని ఇద్దరు కీలక నేతల మధ్య ఢిల్లీలో సమావేశం జరగనుంది బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ హస్త సమావేశం కాను రెండు రోజుల పర్యటన నిమిత్తం కేటీఆర్ శుక్రవారం ఢిల్లీకి వెళ్ళున్నారు గతంలోనూ పలుమార్లు ఢిల్లీ పర్యటన కేటీఆర్ కేంద్ర మంత్రులను కలిసినా అమిత్ షాతో భేటీ కలుగా అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆయన కలవన్నారు నిన్న మండడి వరకు బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన బీఆర్ఎస్ నేతలు కొద్ది కాలంగా మౌనం పాటిస్తున్న విషయం తెలిసిందే అదే సమయంలో బీఆర్ఎస్పై తమ పార్టీ వైఖరి పట్ల కొందరు బీజేపీ రాష్ట్ర నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు కథనాలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమిత్ షాను కేటీఆర్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరేందుకే ఢిల్లీ పర్యటన అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా ఇప్పటిదాకా మీరు చేసుకున్నటువంటి విమర్శలు ఎట్లా చూడాలి తెలంగాణ ప్రజలు ఎట్లా చూడాలి ఒకరి పైన ఒకరు దుమ్మేస్తున్నారు ఇప్పుడు బండి సంజయ్ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతాడు కిషన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు మీరు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజలకు మీ సమాధానం చెప్తారు కవిత నరస్ చేయరు కేటీఆర్ మీద ఏముండవు ఆయన మీద అన్ని ప్రూవ్ అయినప్పుడు కూడా ఆయన మీద చర్యలు ఉండవు సంతోష్ రావు మీద చర్యలు ఉండవు ఇలా స్కామ్ల పైన ఏది ఉండదు ఏమని అంటే ఈ తొమ్మిది మెడికల్ కాలేజీలు అవి అని చెప్పేసి ఏదో డ్రామా ప్లేయర్స్ తప్ప ఏది లేదు వీళ్ళంతా కూడా ఒకటైపోతారు అనేది క్లియర్గా రేపటి భేటీతో ఇలా రేపటి సమావేశాలతోటి క్లియర్గా జరిగేటువంటి అవకాశం బలంగా మెండుగా కనబడతా ఉంది సో ఇది మొత్తానికైతే అమిత్ షా కేటీఆర్తో భేటీ